మహానేతా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి దివికేగి అప్పుడే 13 ఏళ్లైపోయింది. ఆయన ఆకస్మిక మరణంతో తెలుగు రాష్ట్రాల్లో ఆర్థికంగా రాజకీయంగా చాలా మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా విడిపోయింది. రాష్ట్రంలో రాజన్న రాజ్యం తీసుకువస్తానంటూ 2017లో వైఎస్ఆర్ కుమారుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేపట్టి 2019 ఎన్నికల్లో ఏకంగా 151 అసెంబ్లీ స్థానాలు గెలుచుకొని రాష్ట్ర అధికార పీఠాన్ని హస్తగతం చేసుకున్నారు. అయితే ఈ 3.5 ఏళ్లలో నాటి పాదయాత్ర సందర్భంగా వైఎస్ జగన్ చెప్పిన రాజన్న రాజ్యం వచ్చేసిందా అంటే వైఎస్ ఫ్యామిలీకి ఆయోపట్టులాంటి ఉమ్మడి కడప జిల్లా వాసులే సందేహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు తమ సందేహానికి గల రీజనింగ్ని సైతం వారు సోదాహరణంగా వివరిస్తున్నారు ఈ జిల్లావాసులు. 2019 అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. కానీ ఆయన తొలుత గుండెపోటుతో మరణించారంటూ ఫ్యాన్ పార్టీలోని కీలక నేత విజయసాయిరెడ్డి మీడియా సాక్షిగా ప్రకటించారని, ఆ క్రమంలో వైఎస్ జగన్ సొంత మీడియా సైతం ఇదే విషయాన్ని వరుస కథనాలు వండి వాచిందని జిల్లా ప్రజలు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. కానీ ఆ తర్వాత వైఎస్ వివేకాది దారుణ హత్య అని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారని, అయితే ఈ కేసు సీబీఐకి అప్పగించాలంటూ నాడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ డిమాండ్ చేసి ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వివేక హత్య కేసు నీరుగార్చే ప్రయత్నాలు చేశారని జిల్లా ప్రజలు పేర్కొంటున్నారు. ఆ క్రమంలోనే వైఎస్ వివేక కుమార్తె వైఎస్ సునీత తన సోదరుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిసి ఈ కేసులో అసలు హంతకులు ఎవరో కనిపెట్టి శిక్షించాలని కోరడం, ఆ క్రమంలో జగన్ అనుసరించిన వైఖరికి వైఎస్ సునీత కిన్నురాలై ఆమె తన తల్లితో కలిసి కోర్టు మెట్టెక్కి తన తండ్రి హత్య కేసు సీబీఐకి అప్పగించాలని పిటిషన్ వేశారని, అందుకు కోర్టు సానుకూలంగా స్పందించడం వివేక హత్య కేసు సీబీఐకి అప్పగించిందని కడప జిల్లా ప్రజలు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. ఆ తర్వాత ఈ హత్య కేసు సీబీఐ దర్యాప్తులో భాగంగా ఎన్ని మలుపులు తిరిగిందో అందరికీ తెలిసిందే. అలాగే ఈ హత్య కేసులో వివేక కారు మాజీ డ్రైవర్ దస్తగిరి అప్రోవర్గా మారి ఈ హత్య వెనుక ఉన్న పాత్రదారులు, అసలు సిసలు సూత్రధారులు పేర్లు ప్రకటించడంతో జిల్లా ప్రజలమైన మేము కాకుండా ప్రపంచమంతా అవాక్కైందని వారు పేర్కొంటున్నారు. ఆ క్రమంలో వైఎస్ ఫ్యామిలీలోని కీలక వ్యక్తుల పేర్లు సైతం బయటకు వచ్చాయని, కానీ ఈ వివేక హత్య జరిగి దాదాపు 3.5 ఏళ్లు దాటినా ఈ కేసు దర్యాప్తు నేటికీ అతిగతి లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చని కడప జిల్లా ప్రజలు సోదాహరణంగా విపులీకరిస్తున్నారు. వైఎస్ జగన్ పాలనలో సొంత బాబాయ్ హత్య కేసు మిస్ట్రీగానే మిగిలిపోనుందా అని జిల్లా ప్రజలు సైతం సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకువస్తానంటూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించి జగనన్న వదిలిన బాణం వైఎస్ షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టింది. ఆ క్రమంలో ప్రతి మంగళవారం రైతులు, నిరుద్యోగుల కోసం దీక్షలు సైతం చేపడుతోందని, రాజన్నను మరువని కడప జిల్లా గడ్డపై ప్రజలు మరీ గుర్తు చేసుకొని చెబుతున్నారు. అలాగే నిన్న మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న వైఎస్ విజయమ్మ ఆ పార్టీకి రాజీనామా చేసి తన కుమార్తె వైఎస్ షర్మిలకు అండా దండగా ఉంటుందని సదరు జిల్లా వాసులు గుర్తు చేసుకుంటున్నారు. ఏది ఏమైనా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల కోసం తీసుకువచ్చిన సంక్షేమ పథకాలు, తెల్ల రేషన్ కార్డులు, ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాలు దేశవ్యాప్తంగా ప్రజలందరి చేత ఆకర్షింపబడ్డాయని, ఇక ఆయన మానస పుత్రిక ఆరోగ్యశ్రీ పథకమైతే 2009 ఎన్నికల్లో మళ్లీ ఆయన ముఖ్యమంత్రిగా గెలిపించిందని కడప జిల్లా వాసులు ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. నిజంగా మహానేత పాలనలో ప్రజా సంక్షేమ కి పెద్దపీట వేసి మరీ పరిపాలన సాగించారని, అయితే ఆ మహానేత హెలికాప్టర్ ప్రమాదంలో ఆకస్మిక మరణంతో తెలుగు ప్రజలు ఏది కోల్పోయారో వారికిప్పుడిప్పుడే స్పష్టంగా తెలుస్తోందని, కానీ వైఎస్ఆర్ బ్రతికుండగా మనసా వాచ కర్మణ ఆచరించిన మాట తప్పడం మడమతిప్పని నైజం ఆయన కుమారుడు వైఎస్ జగన్, ఆయన కుమార్తె వైఎస్ షర్మిలలో భూతద్దం పెట్టి వెతికినా కనిపించడం లేదని ఉమ్మడి కడప జిల్లా ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుండడం గమనార్హం. అంతేకాదు జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చేపట్టిన సంక్షేమ పథకాలకు వైఎస్ఆర్ ఫోటో పెట్టుకుంటూ వస్తుందని, కానీ రాను రాను ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్న పథకాలపై రాజన్న బొమ్మను చెరిపేసే చర్యకు ఈ జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని కడప జిల్లాలో రాజన్నకు ప్రాణమిచ్చే భక్తులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. తండ్రి సంక్షేమ రాజ్యాన్ని ప్రజలకు అందించేందుకు కంకణం కట్టుకుంటే ఆయన తనయుడు వైఎస్ జగన్ రాజన్న రాజ్యం పేరు చెప్పి వీర భోజ్యానికి తెర తీశాడనే అపప్రదను ఫ్యాన్ పార్టీ
అధినేత వైఎస్ జగన్ ముడుపు కట్టిన మూట కట్టుకున్నారని అపవాదు సర్వత్రా వినిపిస్తోంది. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి.